రాయనమ గుడి గోపురాన్ని కూడా కబ్జా చేస్తున్నారు అది ఎక్కడో కాదు పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిలో గోవిందరాజస్వామి రాజుగోపురం పైనే కొంతమంది దుర్మార్గులు దుష్టులు కట్టడాల కట్టి ఈరోజు ఆ యొక్క రాజుగోపురాన్ని కనుమరుగు చేసే ప్రయత్నం చేస్తున్నారు కావాలంటే ఒక్కసారి విజువల్స్ చూడండి చూస్తున్నారు కదండి రాజగోపురం వంద కోట్లు పెట్టినా కూడా ఈరోజు అలాంటి చారిత్రక కట్టడం కట్టడం కూడా అసాధ్యం అని చెప్పవచ్చు దాదాపు వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి గోవిందరాజస్వామి గుడిని కాపాడాల్సిన బాధ్యత ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం వారి మీద ఉంది వారికి గతంలో ఎన్నో మార్లు ఫిర్యాదులు చేయడం జరిగింది టీటీడీ ఈవో గారికి కూడా ఈ యొక్క సమస్యను వారి దృష్టికి తీసుకుని వెళ్ళడం జరిగింది కానీ ఇంతవరకు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ఆ గోపురం కూలిపోయిన తర్వాత మీరు స్పందిస్తారా ఈరోజు గోపురం చుట్టుపక్కన పరిసరాలు కట్టడాలు ఉండకూడదనేసి చట్టాలు చెబుతున్నాయి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ మనం చూసినట్లయితే చిన్న చీల కూడా కొట్నీరు కానీ వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ గోవిందరాజస్వామి గుడి రాజగోపురం పైనే కట్టడంతో సహా కట్టినట్టు మీరు చూస్తున్నారు విజువల్స్లో ఒక్కసారి చూడండి ఇంత అన్యాయంగా కట్టడాలు కడతా అంటే టీటీడీ విజిలెన్స్ విభాగం ఏం చేస్తుంది టీటీడీ అధికారులు ఏం చేస్తున్నారు ఆ గోపురానికి ఉన్నటువంటి చారిత్రక సంపద వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ గోవిందరాజస్వామి గుడి రాజుగోపురాన్ని కాపాడండి అయ్యా అనేసి టీటీడీ అధికారులకు మొరపెట్టుకుంటే వారికి ఇది కనిపించడం లేదా శ్రీకాళహి స్వామి దేవస్థానంలో రాజగోపురం పడిపోయినప్పుడు హడావిడి చేశారు ఆ రోజు మరలా అదే రాజగోపురాన్ని కట్టేందుకు యాభై కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈరోజు గోపురాన్ని కట్టడం జరిగింది ఈరోజు అలాంటి పరిస్థితి ఇక్కడ తీసుకుని వస్తారా మీరు ఇప్పటికైనా టీటీడీ అధికారులకి మేము మొరబెట్టుకుంటున్నాం డిమాండ్ కూడా చేస్తున్నాం ఈ గోవిందరాజస్వామి గుడిని కాపాడడం మీ వల్ల కాకపోతే చేత కాకపోతే హిందువులకు అప్పచెప్పేయండి మేము కోరుకుంటుంది ఇదే దయచేసి ఆ రాజుగోపురాన్ని కాపాడండి రాజగోపురం చుట్టూ ఉన్నటువంటి అక్రమ కట్టడాన్ని తక్షణమే తొలగించండి అది మా చారిత్రక సంపద అద్భుత శిల్ప సౌందర్యం మీరు చూసినట్లయితే ఆ రాజగోపురం పైన అద్భుత శిల్ప సౌందర్యం ఉంది ఒక పక్కన రామాయణాన్ని వివరిస్తూ ఉంది ఈరోజు అదంతా కూడా కనుమరుగయ్యే ప్ర కనుమరుగ అయిపోయింది కూడా చాలా వరకు కనుమరుగు చేసేసినారు అసలుకి రాజగోపురం చుట్టూ ఇల్లులు ఎలా కడతారండి కాపురం ఏ విధంగా ఉంటారండి అక్కడ ఒక పక్కన మనం చూసినట్టయితే రాములు వారు ఉన్నారు వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారు అద్భుత శిల్ప సౌందర్యం ఒక్కసారి మీ కళ్ళతో చూడండి ఈవో గారు కానీ విజిలెన్స్ వారికి మేము చెప్తాను ఈరోజు అంత కట్టడాలు కట్టేంత వరకు కూడా అక్రమ కట్టడాలు కట్టేంత వరకు మీరు ఏం చేస్తాన నిద్రపోతున్నారా ఈరోజు స్వామి గుడి దగ్గర టీటీడీ విజిలెన్స్ వారు ఏం చేస్తున్నారు అక్కడ ఒక డిప్యూటీఓ ఉంటారు ఏఈఓ ఉన్నారు సూపర్నెంట్ ఉన్నారు మీ కళ్ళకు అది కనిపించలేదా అని ఈరోజు మేము అడగతాను మా చారిత్రక సంపదను ఇలా కాదా మేము కోల్పోతుంది కొన్ని వేల సంవత్సరాల నుంచి మా పూర్వీకులు భద్రంగా కాపాడుకొని ఈరోజు మా చేతికి అప్పచెప్పితే ఈరోజు మా కళ్ళ ముందే ఆ ఒక చారిత్రక సంపదను మేము కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది కారణం ఈరోజు ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ అని పెట్టడం తిరుమల తిరుపతి దేవస్థానం అని పెట్టడం ప్రభుత్వ అధికారులు దాంట్లో నియమించడం మీరు సరిగ్గా పాలన చేయకపోవడం వల్లే ఈరోజు అక్కడ అక్కడ అక్రమ కట్టడాలు వచ్చాయి గోపురం పైన కట్టడాలు కట్టడం ఏందండి దేశంలో ఇలాంటి వింత ఎక్కడైనా ఉంటుందా తిరుపతి లాంటి మహాపుణ్యక్షేత్రంలో తిరుపతి నగరం ప్రారంభమైందే గోవిందరాజస్వామి గుడితో వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దేవాలయం రాయలసీమలోనే అతి పెద్ద దేవాలయం గోవిందరాజస్వామి గుడి అటువంటి రాజగోపురం సుమారు వంద అడుగుల రాజగోపురం ఈ రోజు ఆ వంద అడుగుల రాజగోపురం కట్టాలంటే రెండు వందల కోట్ల రూపాయలు అవుతుంది మరి అంత రెండు వందల కోట్లు ఖర్చు అయ్యేటువంటి ఒక చారిత్రక సంపదను మీరు ఏ విధంగా కాపాడాలా ఏ విధంగా దాన్ని భద్రత కల్పించాలా ఇంత నిర్లక్ష్యమా గోపురం పైన కట్టడాలు కట్టేంత వరకు మీరు ఏం చేస్తున్నారు నిద్రపోతున్నారా మీకు చేత కాకపోతే దయచేసి తప్పుకోండి ప్రశ్నించిన వాళ్ళ మీద మళ్ళీ తిరిగి మీరు ఎదురుగా కేసులు పెట్టడమో భయభ్రాంతులు చేయడమో ఇలా పెట్టి నోరు ముగిస్తానారే తప్ప సమస్యలు పరిష్కారం అవడం లేదండి మా బాధ మా ఆవేదన మా దేవాలయాలు కాపాడుకునేదానికే తప్ప మరొకటి కాదు ఈరోజు కాబట్టి హిందూ బంధువులారా సేవ్ గోవిందరాజస్వామి గోపురం అనే ఒక ఉద్యమం ప్రారంభం అవ్వాలా ఇటువంటి అద్భుత రాజగోపురం కట్టాలంటే రెండు వందల కోట్లు పెట్టినా కూడా ఈరోజు కట్టలేని పరిస్థితి మరి ఆ గోపురాన్ని ఈరోజు కాపాడాల్సిన బాధ్యత టీటీడీ చూస్తా అంటే ఒక పక్కన నిద్రపోతున్నది అధికారులు ఏం చేస్తున్నారు అర్థం కావడం లేదు అక్రమ కట్టడాలు వాడు సిమెంట్ తెచ్చి ఒక కట్టడమే కట్టేసినాడు ఆనిచ్చి ఏ విధంగా అసలు వాడి వాడి హక్కు ఎక్కడుంది అక్కడ ఎవరు వాళ్ళంతా చుట్టుపక్కన ఏ విధంగా వాళ్ళకి స్థలాలు వచ్చాయి గుడి స్థలం ఎలా వాళ్ళది సొంతమైంది వాళ్ళు ఎలా అక్రమ కట్టడాలు కట్టారు కాబట్టి దీని మీద సమగ్ర విచారణ జరిపించాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం లేకపోతే దయచేసి మీరు తప్పుకోండి మా దేవాలయాల్ని మేమే కాపాడుకుంటాం మేమే నిర్వహించుకుంటాం మొన్నటిగాక మొన్న చూసాం రథాలు తగలబడిపోతున్నాయి ఏం జరుగుతుంది అనే ఒక భయాందోళనలో ఉన్నారు ఒక పక్కన తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో నడి బొడ్డున తిరుపతికి సెంటర్ ఆఫ్ ద సిటీ అని పిలుస్తారు ఈ గోవిందరాజస్వామి టెంపుల్ని అలాంటి రాజగోపురమే దానిపైన అక్రమ కట్టడాలు కట్టి అక్కడ ఉన్నటువంటి శిల్ప సౌందర్యాన్ని మొత్తం కూడా కనుమరుగు చేసేసి రేపు ఆ అక్రమ కట్టడాల వల్ల అక్కడ గోడలు ఏదైతే ఉన్నాయో వాటికి బీటలు ఏర్పడి రేపు గోపురం పడిపోతే ఎవరు బాధ్యత వహిస్తారు కాబట్టి హిందువులారా మన వారసత్వ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది ఈరోజు టీటీడీ వారికి మేము ఒకటే హెచ్చరిస్తాం డిమాండ్ చేస్తున్నాం మీకు చేత కాకపోతే తప్పుకోండి మీకు చేతనవుతుంది అనేసి మీకు నిజంగా నమ్ముతా ఉంటే దయచేసి గోపు రాజగోపురం చుట్టూ ఉన్నటువంటి అక్రమ కట్టడాలను తక్షణమే తొలగించి దానికంటూ ఒక ముప్పై అడుగులో యాభై అడుగుల దూరం వరకు ఎటువంటి కట్టడాలు కట్టనీయకుండా ఒక బౌండరీలాగా ఫెన్సింగ్ వెయ్యండి ఆ చారిత్రక కట్టడాన్ని కాపాడండి తిరుపతిలో ఏ మూల నుంచి చూసినా కూడా గోవిందరాజస్వామి గుడి గోపురం కనబడుతుంది అలాంటి గోవిందరాజస్వామి గుడి గోపురాన్ని ఈరోజు కనుమరుగు చేసే ప్రయత్నం కొంతమంది కుట్రదారులు చేస్తున్నారు వారి బారి నుంచి మన గోవిందరాజస్వామి గుడిని కాపాడుకోవాలనేసి ఈరోజు మేము పిలుపునిస్తాం కాబట్టి హిందూ బంధువులారా ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించాలా దీనిపైన పోరాటం చెయ్యాలా ముఖ్యంగా తిరుపతి వాసులను మేము ఒకటే కోరుతాం ప్రతి ఒక్కరు దీనిపైన స్పందించండి రోజు గుడికి వెళ్తానాం దేముడికి మొక్కుంటానాం కాదు అక్కడ ఉన్నటువంటి సమస్యలను కూడా మనమే పరిష్కరించాలా మన పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి సంపద వేల సంవత్సరాల నుంచి మన పూర్వీకులు భద్రంగా కాపాడుకొని మన చేతిలో అప్పజెప్పారండి మన ఈ ఒక్క ఆలయాలని ఈ ఆలయాలు ఈరోజు మన ముందే అక్రమ కట్టడాలు కబ్జాలు కూడా చేస్తున్నారు కాబట్టి వీరి బారి నుంచి మనమే కాపాడుకోవాలా మన ఐక్యతను మనం చూపించాలా ఈరోజు టీటీడీ వారు కూడా తక్షణమే స్పందించే విధంగా మనం ప్రశ్నిస్తాం ప్రతి ఒక్కరు కూడా రా ఏదైతే గోవిందరాజస్వామి గుడి రాజగోపురం ఉందో దాన్ని కాపాడుకునే విధంగా పోరాటం చేద్దాం ఓం నమో వెంకటేశ్వరాయ నమ